ఏదైనా దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. మన హక్కులు మనకు రావాలి. అన్నదమ్ములు ఏర్పడితే వంచుకోరా, గట్టి మనకి ఏమవుతుందో మనకు రావాలి. ఇవాళ రాష్ట్రం ఏర్పడిపోయి 8 ఏళ్ళే అయ్యాకి కృష్ణా నదిలో మాకు ఎన్ని నీళ్ళు వస్తాయో చెప్పుండ్రి, ఎన్నెత్తే కన్నే ట్రిబ్యునల్కి రిఫర్ చేయమంటే చెయ్యడు నరేంద్ర మోడీ. ఎందుకు చేయరండి? ఏం కారణం చేయరు? ఇలా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టినరు ఎందుకు? మా నీళ్ళల వాటా అయ్యనందుకే రేపు మునుగోడుకు వస్తున్నావా? సమాధానం చెప్పు బిడ్డ. అమిత్ షా ఏం కారణమో చెప్పు. ఇదే గడ్డ మీద నేను మాట్లాడుతున్నా, ఇదే గడ్డ మీద నువ్వు రేపు మాట్లాడతావు. నీ బొమ్మలు కాదు మాకు కావాల్సింది, నీ బొమ్మలు మత్తగా చూసినాం మేము. నీ తాత జయజయమ్మ బొమ్మలు కూడా చూసినాం మేము. కొట్లాడు తెలంగాణ కొత్త కాదు, కొట్లాట మొదలు పెడితే యాండాకైనా సరే కొట్లాడతాం. ఎందుకు కృష్ణా జలాలలో మా వాటా తెలుస్తలేరు? 8 ఏళ్ళ మొన్న 15 ఆగస్టు నాడు ప్రధానమంత్రి మాట్లాడితే మైకులు వలిగిపోయినాయి. ఒక్క మంచి మాట అనున్నదా? ఏ కారణం చేత తేల్చారు? మా వాటా వస్తే చకచక తెచ్చుకుంటాం, తేలిన కాడ గోదావరిలో నీళ్ళు తెచ్చుకున్నాం. నీళ్లు లేక కరువు పాలైనటువంటి తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు వారి లక్షల టన్ల ధాన్యం పండించుకుంటా ఉన్నాం. బసవాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇలా ఆలేరు, భువనగిరి, రామన్నపేట ప్రాంతాలకు కూడా నీళ్ళు రాబోతా ఉన్నాయి ఈ వర్షకాలం తర్వాత. ఇక్కడ కూడా రావాలని చెప్పి పనులు మొదలు పెట్టుకుంటే ఎందుకు అడ్డం పెడుతున్నారని నేను అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్ రెడ్డి, ఇక్కడి నుంచిన్న కేంద్ర మంత్రో, ఇక్కడి నుంచిన్న ఇంకెవడన్నా పెద్ద మనిషో ఢిల్లీకి పోయి మా నీళ్ల సంగతి ఏంది, మా కృష్ణా జలాల వాటర్ సంగతి ఏంది, మా శివన్నగూడెం ప్రాజెక్టు మేము ఎన్న నింపుకోవాలి అని అడగారట కానీ రేపు డోల్ బాజాలు పట్టుకొని అమిత్ షాను దోలుకొని ఇటు కొత్తారట. ఎవరికి కావాలి నీ డోలు బాజా భజంత్రి, నీ పెద్ద పెద్ద బొమ్మలు? మునుగోడు చైతన్యం ఉన్న గడ్డ ఇక్కడ 5 సార్లు కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలకు ఉన్నారు. రైతాంగం అంత చైతన్యమై ఉన్నది. రేపు దయచేసి నేను డిమాండ్ చేస్తా ఉన్న కేంద్ర హోంమంత్రిని, మీ కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏందో, కృష్ణా జలాల వాట మీరు ఎందుకు తేలిస్తలేరో, మీ దద్దమ్మ చేతగాని తనమేందో రేపు చెప్పాలి మునుగోళ్ళు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చెప్పరు, ఏది అడిగినా చెప్పరు. మొన్న రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు కూడా ఒక 20 క్వశ్చన్లు అడిగిన నేను, ఒక్కదానికి కూడా సమాధానం లేదు. ఒక్కటే మాట ఆలోచించాలి మిత్రులారా, దయచేసి ఒకటే ఒక మాట. 8 ఏళ్ళైంది బీజేపీ గవర్నమెంట్ వచ్చి, ఏ ఒక్క మంచి పనన్న జరిగిందా? ఎవరికి జరిగింది? ఒక దళిత వర్గానిక, ఒక గిరిజన వర్గానిక, మహిళా లోకానిక, కార్మిక వర్గానిక, రైతులక, ఎవరికి ఏం మేలు జరిగింది? మేలు జరిగితే మా గనబడదా? మేము లేమా దేశంలో? ఒక్కటంటే ఒక్కటి మంచి పని లేదు. లేకపోగా జరుగుతున్నది ఏంది? ఎయిర్పోర్ట్లు అమ్ముతున్నారు, విమానాలు అమ్ముతున్నారు, రైళ్లు అమ్ముతున్నారు, బ్యాంకులు అమ్ముతున్నారు, గ్యాస్ కంపెనీలు అమ్ముతున్నారు, రోడ్లు అమ్ముతున్నారు, మొత్తం అమ్ముడు మొదలుపెట్టింది వరుస పెట్టి. ఇప్పుడు ఆడికొచ్చిండ్రిగా, అన్ని పోయినాయి, ఇంకా అన్ని పోతున్నాయి, ఇక మిగిలిందేంది? ఇది బాగా వినాలి మీరు దయచేసి, మిగిలిందేంది? రైతులు, భూములు, వ్యవసాయ పంటలు. ఒక్కటే ఎంబడబడుతుండగా, ఒకటే తరిక. ఇది చాలా తీవ్రంగా మునుగోడు పిల్లలందరూ ఆలోచించాలి దయచేసి. మా తల్లులు, మా అక్కజలేన్లు, రైతు సోదరులు, రైతు కూలీలు, మన నోట్ల మన్నుకోసే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను అసెంబ్లీలో చెప్పినా మీరు టీవీలలో విన్నారు, పేపర్లలో విన్నారు. బావి కాడ మీటర్ పెట్టు, కేసీఆర్ పెడతావా పెట్టవా? నేనన్నా నేను చచ్చినా సరే పెట్టరని నేను చెప్పిన. నేను పెట్టగాక పెట్టా. ఎందుకు? బావి కాడ మీటర్ పెట్టమన్నాడు వట్టి ముచ్చట కాదు,
దాని వెనుక చాలా మతలా ఉన్నది ఎందుకు ఈ సభ మనం పెట్టామంటే రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో చేరబోతున్నారు సో వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు వారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా వారు గెలుస్తారన్న నమ్మకం మా భారతీయ జనతా పార్టీ అందరికీ ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు అసలు విషయానికి వద్దాం దొర కేసీఆర్ గారు అంటున్నారు సారీ దొర అంటున్నాడు మోడీ గారు కావాలా కేసీఆర్ కావాలా ఎవర్ని సమర్థిస్తారు అని కేసీఆర్ అడుగుతున్నారు సరే మోడీ గారి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం మా ప్రధానమంత్రి కాబట్టి కేసీఆర్ 8 ఏళ్ళలో నువ్వు ఏం చేసావో నీ గురించి మాట్లాడదాం మొదటి తెలంగాణ ఉద్యమం చేస్తానని తెలంగాణలో ప్రవేశించావు నా కుటుంబం ఎవరు లేరు నేను ఒక్కనే తెలంగాణ కోసం కొట్లాడతాను తెలంగాణ తీసుకొస్తానని చెప్పావు అన్నని నమ్మించావు ఆ తర్వాత అధికారంలోకి వచ్చాడు కుటుంబాన్ని తీసుకొచ్చాడు దళిత బిడ్డని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు కానీ చేయలేదు తన ముఖ్యమంత్రిగా కూర్చుని ఏ తెలంగాణ కోసం కొట్లాడినా మన తెలంగాణ అమరవీరులు వాళ్ళని తుంగలోకి తొక్కాడు దీనికోసం నేను సమర్థించాలా ఒక్కొక్క దళితుకి 3 ఎకరాలు భూమి ఇస్తానన్నో మోసం చేసో దీనికోసం సమర్థించాలా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నో ఇవ్వలేదు మోసం చేసో దీనికోసం సమర్థించాలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ నేనే కడుతున్నాను నేనే డిజైన్ చేశాను నేనే ఇంజనీర్ అని గొప్ప చెప్పుకుని దాన్ని ప్రాణహిత చేవాలని పేరుంటే రీడిజైన్ చేసి పేరు మార్చి కాళేశ్వరం పేరుగా ఇంకో చోట పెట్టాడు కార్పొరేషన్ పేరుతో బ్యాంకుల దగ్గర 1000 కోట్ల అప్పు తీసుకున్నాడు కానీ ఆ ప్రాజెక్ట్ ఏమైంది ఆ ప్రాజెక్ట్ పెట్టలేదు ఈయన జేబుల్లో వేసుకున్నాడు ఆ కట్టిన ఇంజనీర్ ఎవరున్నారు వాళ్ళ జేబుల్లో వేసుకున్నాడు అక్కడికి ఆ ప్రాజెక్ట్ ఎలా ఉందంటే స్క్రాప్ చేసే ప్రాజెక్ట్ లాగా అయిపోయింది పనికి రాకుండా అయిపోయింది ఆ ప్రాజెక్ట్ అదేవిధంగా బాస్రాలో త్రిబులైటి స్టూడెంట్స్ బయటకు వచ్చి ఉద్యమం చేశారు ఏం అడిగారు అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు కనీస వసతులు ఇవ్వండి నీళ్లు లేవు తిండి లేదు బాత్రూమ్ లేదు రూమ్ లేదు మాకు వసతులు ఇవ్వండి అని ఉద్యమం చేస్తే పట్టించుకోకుండా వాళ్ళు మోసం చేశారు విద్యార్థిని దీనికి నేను సపోర్ట్ చేయాలా గుర్కల్ హాస్టల్లో పేద ప్రజలకి భోజనం సరైన భోజనం పెట్టలే పురుగుల భోజనం పెట్టావే వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది దానికి ఏమంటావు దీనికోసం నేను సమర్థించాలా నేను ఒకటే అంటున్నాను ఎవరికైనా బొర్రున్న వాళ్ళు దిమాకు ఉన్న వాళ్ళు కేసీఆర్ సపోర్ట్ చేయరు మోడీ గారిని సపోర్ట్ చేస్తారని తెలియజేసుకుంటున్నాను నేను ఇప్పుడు కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది ఆయన ఏం మాట్లాడుతున్నావు ఆయనకే తెలియట్లేదు మోడీ గారంట ఆయనకి శత్రు అంట ఎస్ మోడీ గారు నీకు శత్రు కానీ ప్రజలకు ఆయన మిత్రుడు అని తెలియజేసుకుంటున్నాను నేను ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా సిబిఐ వచ్చినా నాకు భయం లేదంటున్నావు నువ్వు పదే పదే ప్రతి వేదిక మీద ఇదే మాట అంటున్నావు నీకు భయం లేనోడివి ఎందుకు పదే పదే ఈ మాట అంటున్నావు సిబిఐ వస్తే భయం లేదు ఈడీ వస్తే భయం లేదని అంటే లోపల నువ్వు భయపడుతున్నావు తప్పు చేసిన వాడు భయపడ్డు తప్పు తప్పు చేసిన వాడు భయపడతాడు తప్పు చేయని వాడు మాత్రం భయపడ్డని తెలియజేసుకుంటున్నాను ఇక నేను ప్రజలకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ప్రతి ఎన్నికలకు కేసీఆర్ చెప్పే మాయ మాటలు మోసపోతున్నారు ఆయన కొమ్ము కాస్తున్నారు ఆయన గెలిపిస్తున్నారు
నిన్నటి వరకు ప్రత్యామ్నాయ పార్టీ అన్నది ఒకటి లేదు. అందుకే కేసీఆర్ గెలిపించారు, మోసారు, ఆయన చేసే అవినీతిని భరించారు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చేసింది ప్రత్యామ్నాయంగా. భారతీయ జనతా పార్టీని గెలిపించుకోండి, అధికారంలో తీసుకొచ్చింది, మీకు మేలు జరిగేటట్టు చేసుకోండి. కేసీఆర్ ప్రతి ఎన్నికలకి బై ఎలక్షన్ కానీ మెయిన్ ఎలక్షన్ కానీ ఏం చేస్తాడంటే ఒక బీబీసీని తీసుకొస్తాడు. బీబీసీ ఏంటంటే బీ ఫార్ బ్రాందీ, బీ ఫార్ బిర్యానీ, సి ఫార్ కరెన్సీ. అంటే ఎన్నికలప్పుడు బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ ఇచ్చి ఓట్లు వేయించుకుంటాడు. ఈసారి దయచేసి దానికి లొంగద్దు. నిన్న కూడా సభలో అందరికి 1000 రూపాయలు ఇచ్చి మందు బాటిల్ సప్లై చేసుకుని ప్రజల్ని ఆయన మీటింగ్ దగ్గర తెప్పించుకున్నాడు. కాబట్టి ప్రజలారా, ఆయన గ్రాఫ్ తగ్గిపోతుంది, ఆయన ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది, ఆయన మైండ్ గేమ్ ఆడుతూ బీజేపీలో ఉన్న నాయకుల్ని అందరినీ గొడవ పెడదాం, ముక్కలు ముక్కలు చేద్దాం, బయట పంపించేద్దాం, మనం గుంజుకుదామని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడు. కేసీఆర్ దొరా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని మైండ్ గేమ్ ఆడినా భారతీయ జనతా పార్టీని ఎవరు వేడి చేయలేరు, ముక్కలు చేయలేరు. మా అందరూ ఒకే ఒక లక్ష్యం, నిన్ను గద్దె దించడం, భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం. ఇదే నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రజలారా, సమయం తక్కువ ఉంది, అమిత్ షా గారు వచ్చే సమయం అయిపోయింది. కాబట్టి దయచేసి చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకుని భారతీయ జనతా పార్టీని గెలిపించండి. రాజగోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై.